అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించేందుకే ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఎంపీలు గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అమల్లో ఉన్న వైఎస్ఆర్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాల అమృతం, బాల సంజీవని అమల్లో ఉన్నాయన్నారు. గర్భిణీ స్త్రీలలో 53% మందికి రక్తహీనత ఉందని, అందుకోసమే గర్భవతులు బాలింతల్లో రక్తహీనతను తొలగించేందుకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ఈ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. అంతకుముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్థాలను కలెక్టర్ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. సార్ ఒక్క పూట భోజనాహారం కింద, ఒక్క పూట సంపూర్ణ పోషకాహారం కింద ప్రతిరోజు కూడా పాలు, గుడ్లు, పప్పు, అన్నంతో సహా వాళ్ళు సంపూర్ణ పోషణ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చక్కదిద్దడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు లాంచ్ చేయటం అన్నది గర్వించదగ్గ విషయం. సో ఈ రోజుటి నుంచి కూడా ప్రతి తల్లి అలాగే బిడ్డ సంరక్షణ మరింత మెరుగుపడుతూ ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఇది చేకూరుతుందని మనస్ఫూర్తిగా నేను వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకం, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకం ప్లస్ అని చేసి రెండు కార్యక్రమాలకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీకారం చుట్టారు. గతంలో ఈ కార్యక్రమాలు అన్ని దాని కూడా కేవలం సంవత్సరానికి 500 మాత్రమే ఖర్చు పెట్టేవారు, కానీ ఈరోజు 1,850 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఖర్చు పెట్టేదే కాకుండా ఈరోజు అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంటే గర్భవతులకు కావచ్చు, మహిళలకు కానీ, మరీ ముఖ్యంగా బాలింతలకు, చిన్నారులకు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసే కార్యక్రమం అందించే కార్యక్రమం. గుడ్లు, చిక్కీలు అన్నీ కూడా, ఒక రైస్ అనేక వచ్చేది. ఇవే కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు ఇవి అందిస్తూనే ప్రీ ఫస్ట్ క్లాస్, అంటే 1వ తరగతి, ఇంతవరకు ధనవంతుల పిల్లలు ఎలా అయితే ఈ నర్సరీ క్లాసులని, బేబీ క్లాసులని చదువుతున్నారో అట్లా ఇవన్నీ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఫ్రీ ఫస్ట్ క్లాస్కి కూడా మార్చుతున్న నిర్ణయాన్ని కూడా తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అమృత హస్తాల చేతుల మీద కూడా ప్రారంభించబడింది. చాలా కూడా ఉపయోగకరమైన స్త్రీలకు సంపూర్ణ పోషణ అందించాలన్న ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నారు. దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన విధంగా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, అందరికీ కులాల మతాలకు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా అత్యంత కాస్ట్లీ అఫేర్ అయినప్పటికీ కూడా టెట్రా ప్యాకింగ్ ద్వారా 200 ml మిల్క్ అంటే 90 రోజుల పాటు నిల్వ ఉంచగలిగినటువంటి 200 ml పాల ప్యాకింగ్, సంపూర్ణ పోషణ ద్వారా మహిళలకు, శిశువులకు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, తనదైన శైలిలో తాను అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్కి సంబంధించి వాటన్నింటినీ కూడా స్లోగా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఎక్కడ ఏ జిల్లాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకురావాలని కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను.